Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఒకసారి చంద్రబాబుని వెనక్కి చూసుకో. నీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా జగనన్న పథకాలు అందినాయి, నీ చుట్టూ ఉండే వాళ్ళకు కూడా జగనన్న సంక్షేమ పథకాలు అందినాయి. ఏ ఒక్కరు కూడా నీ మీద అభిమానంతో రావట్లా. నీ చుట్టూ ఉండే వాళ్ళు కూడా జగనన్నని ప్రేమించేవాళ్ళు అని చెప్పి గుర్తుపెట్టుకో. ఈరోజు రాష్ట్రం యావత్తు కూడా జగనన్న వైపు చూస్తుంటే, నేను విశాఖపట్నం వెళ్ళి అక్కడ దిక్కుమాల డైలాగులు, ఇప్పుడు మళ్ళీ విజయవాడ వచ్చి ఇక్కడ రకం మాట్లాడతాడు. ఇంతకుముందు తెలంగాణ ఉన్నప్పుడు జే తెలంగాణ, మీరు తెలంగాణ బిల్లు పెడతారా, మీ మెళ్ళొంచి బిల్లు పెట్టమంటారని చెప్పిన ఆ రోజు అక్కడ మాట్లాడి, ఈరోజు విశాఖపట్నం ప్రజలు వెళ్ళినప్పుడు అక్కడ మాట మాడతాడు, ఇక్కడికి వచ్చినప్పుడు అమరావతిని మాడతాడు, విశాఖ అభివృద్ధి చేసింది నేనని చెప్తాడు. నీ మోసపూర్తి మాటలు ఎవరు నమ్మరు చంద్రబాబు. నీ నీచి రాజకీయాలు ఎవరు కూడా ఈరోజు సహించే పరిస్థితులు లేదు. విజయవాడలో ఒక చిన్న దుర్గమ్మ ఫ్లైఓవర్ నిర్మించిన అసమర్థుడివి, చేతగాని మనిషివి, ఈరోజు ఈ ప్రభుత్వం గురించి మాడతావా? సర్వవేగంగా నిర్మించాం, అన్ని విధాలు కూడా దాన్ని హంగులతో దాన్ని ఓపెన్ చేశాం. నువ్వున్న ఐదేళ్లలో ఏం చేశావు నువ్వు? అప్పుడేమో నువ్వున్న టైంలో నీటి పన్నులు పెంచుకోవడానికి 2018లో 40 నుంచి 100% పెంచుకోవడానికి జీవో ఇచ్చిన గనుడివి నువ్వు. అప్పుడున్న పన్నును కూడా 100% పెంచిన గనుడివి నువ్వు. ప్రభుత్వంలో సీఎంగా ఉన్నప్పుడేమో నువ్వు పన్నులు పెంచుకుంటావా, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో తగ్గిస్తా అని చెప్పి మేనిఫెస్టో రాస్తావా? నీ దిక్కుమాల మేనిఫెస్టో చదువుతున్నారా? నీ దిక్కుమాల పథకాలు, నీ దిక్కుమాల స్కీమ్స్ ఎవరైనా వెన్నే పరిస్థితి ఉందా? ఈరోజు కొప్పల్లోనే చీకొట్టమని పొమ్మంటే ఈరోజు విశాఖపట్నం, విజయవాడ గెల్లి గెల్లి తిరుగుతున్నావు. నువ్వు ఈరోజు ఢిల్లీ నాయకుడు అని చెప్పేవాడివి, గెల్లీ నాయకుడు కూడా పని లేకుండా పోయావు చంద్రబాబు. నువ్వు ముందల నీ పార్టీలో నాయకులను నువ్వు అదుపు చేసుకో, నీ పార్టీలో నాయకులను కంట్రోల్ చేసుకో. ఏదైతే మీ కేసునేని నాని ఉన్నాడో నిన్ను ఉతికి ఆరాస్తున్నాడు చూసుకో. కేసునేని నానికి భయపడి ఈరోజు నువ్వు పార్టీని నడుపుతున్నావు. ఒక ఎంపీకి భయపడి, ఒక ఎంపీని కంట్రోల్ చేయనివాడివి నువ్వు, 2 రాష్ట్రాలకు అధ్యక్షుడివా? సిగ్గులేదు నీకు? నువ్వు ఈరోజు మళ్ళీ విజయవాడ వచ్చి ప్రజలకు వచ్చి ప్రచారం చేస్తావా? చూద్దాం, రేపు మార్చి 10వ తారీఖు ఎన్నికల్లో 64కి 64 వైసీపీ కవిసం కాబోతుంది, మేయర్ పీఠాన్ని వైసీపీ దక్కించుకోబోతుంది. మీ తెలుగుదేశం నాయకులకి అడ్రస్ లేక, చివరికి బీఫాములు కూడా తీసుకోవడానికి లేక, ఎక్కడెక్కడోళ్ళు తీసుకొచ్చి ఎక్కడెక్కడ పెట్టావు చంద్రబాబు నువ్వు? గత సంవత్సర కాలంలో చంద్రబాబు కానీ, లోకేష్ కానీ, మీ అభ్యర్థులు కానీ ఎప్పుడైనా కరోనా టైంలో ప్రజలకి కలిశారా? ఒకరోజున కరోనా కష్టకాలంలో ఒక్కడైనా ఆదుకున్నావా? బంజారా హిల్స్లో కూర్చొని నువ్వు ఇంట్లో అక్కడ కూర్చొని జూమ్ మీటింగ్లు పెడతావా? ప్రజలకు ఒక్కరోజునే కానీ మాట్లాడితే ఏం పీకుతారు, ఏం పీకుతారని ప్రజలకు ఇప్పుడే నిన్ను పీకేశారు. ఆల్రెడీ ఆంధ్ర రాష్ట్రంలో పీకేశారు, కొప్పంలో పీకేశారు, మీ అబ్బాయి భాషలో చెప్పాలంటే మందలగిరిలో పీకేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మిమ్మల్ని పీకితే ఇంకేం పీకాలి? మిమ్మల్ని పీకడానికి ఏముంది అక్కడ? ఏదో నారా లోకేష్ గారు ఒక పక్క, చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, మిగతా వాళ్ళంతా కూడా ఒక పక్క తిరుగుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఏదో మళ్ళీ ఏదో గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు. మీ పకట కళలు ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు. ఏదేమైనా కానీ ఈరోజు వైఎస్ఆర్ ప్రభంజనం ముందు మీ తెలుగుదేశం పార్టీలో దుర్మార్గులు ఎవరిని కూడా ఈరోజు గెలిపించే పరిస్థితి లేదు. 100కి 100 రూపాయలు నీ యొక్క పర్యటన అనేది ఈరోజు విజయవాడ ప్రజలకు చేదు అనుభవం అనుకోవాలా? ఎందుకంటే చంద్రబాబు అడుగు పెడితే అది నాశనం అయిపోద్ది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో వర్షం పడదు, ఈ రాష్ట్రంలో కరువు వస్తుంది. అటువంటి చంద్రబాబు దుర్మార్గుడు ఈరోజు విజయవాడ నగరంలో అడుగు పెడుతున్నాడంటే
ప్రజలందరూ భయపడిపోతున్నారు విజయవాడ నగరానికి ఏ ఆయుష్యం వస్తుందని చెప్పని. అటువంటి ఐరన్ లెక్ చంద్రబాబు దయచేసి విజయవాడ నగరాన్ని అశాంతి సృష్టిస్తానని కానీ అదేవిధంగా ప్రజల్ని బాధ పెట్టే విధంగా పొరపాటును కూడా నువ్వు అటువంటి పనులు చేయబోకని చెప్పని విజయవాడ నగర ప్రజల తరఫున కోరుకుంటూ, నీ విజయవాడ పర్యటన అంతా కూడా శూన్యం, ప్రజలు నీకు ఎక్కడ కూడా పలికే పరిస్థితి లేదు. ఈరోజు ప్రజలకి అన్ని విధాలు కూడా మంచి చేసిన జగన్మోహన్ రెడ్డి గారి వైపే ప్రజానికి ఉన్నారు. రేపు రానున్న రోజుల్లోనే మీకు ఈ గుణపాఠం మళ్ళీ తెలియపరిచే విధంగా ఉందని చెప్పి తెలియపరచుకుంటూ, ఈరోజు చంద్రబాబు పర్యటన వల్ల తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎవరికి కూడా ఒరిగేది లేదని చెప్పి తెలియపరచుకుంటూ, ఇప్పటికైనా కానీ బుద్ధ వెంకన్న బోండవమ్మ నాగుల మీద చేసిన ఆరోపణలకి చంద్రబాబు సమాధానం చెప్పాలి, చంద్రబాబు విజయవాడ నగర ప్రజలకి క్షమాపణ చెప్పాలి అని చెప్పని నేను మీ మీడియా ద్వారా తెలియపరచుకుంటున్నాను. నేను అదే చెప్తున్నా, 2018లో అదే 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఇచ్చిన జీవో ఇది. నీటి పన్నుని 100% పెంచమని, 40 నుంచి 100% పెంచుకోవాలని చెప్పి పెంచుకోమని చెప్పని కార్పొరేషన్కి ఇచ్చిన జీవోని ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చాక అమలు చేయకుండా ఆపింది ఈ ప్రభుత్వం. చంద్రబాబు 100% పెంచమంటే ఈ ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టిన ప్రభుత్వం మాది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ప్రభుత్వం తప్ప చంద్రబాబు లాగా అధికారంలో ఒకటైపు అధికారంలో లేని ఒకటైపు మాట్లాడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ప్రజలకి ఎటువంటి భారం మోపడానికి ఈ ప్రభుత్వం ఎటువంటి ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే చేయదు.